కుటుంబాల అర్చకులు తరిస్తూ వచ్చారు. ఇప్పటి ఆధునిక సౌకర్యాలు ఏవి లేనప్పుడు కూడా ముస్లిం దొరల యొక్క పాలనలో కానీ, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో కానీ, వర్షం వచ్చినా, తుఫాన్లు వచ్చినా, కరువు వచ్చినా, కాటకాలు వచ్చినా కూడా స్వామివారి ఆరాధన ఒక పూట కూడా నిలపకుండా మా పెద్దవారు, మా వంశస్థులు ఈ కైంకర్యాలు జరిపిస్తూ వచ్చారు. స్వామివారికి హఠాత్తుగా 1987లో వచ్చిన ఒక చట్టంతో ఈ ఆగమ సాంప్రదాయమైన వంశపారంపర్య అర్చకత్వాన్ని రద్దు చేశారు. చాలా గుళ్ళు మూతపడి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల అర్చక కుటుంబాలు వేదన పడ్డాయి. తరువాత 2007లో రాజశేఖర్ రెడ్డి గారు ఈ వంశపారంపర్య అర్చకుల యొక్క దుస్థితిని గమనించి ఎంతో సహృదయంతో ఆ దుర్మార్గమైన చట్టాన్ని సవరించి వంశపారంపర్య అర్చకులకు అన్ని సౌకర్యాలు కలిగించే విధంగా చట్టం తీసుకొచ్చారు. రాష్ట్రంలోని ఎన్నో చిన్న చిన్న దేవాలయాలకు ధూపదీప నైవేద్యాలకు అక్కడి అర్చకులకు ఒక కనీసమైన వేతనాలు అవి నిర్ణయించి చేశారు. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని పూర్తిగా విస్మరించి తిరిగి పాత పద్ధతికే తీసుకువెళ్ళిపోయింది. దీనికి అన్నిటికీ పరాకాష్ఠగా వంశపారంపర్య అర్చకులకు చట్టంలో కానీ, సాంప్రదాయంలో కానీ, ఆగమ శాస్త్రంలో లేని కానీ వయోపరిమితి, పదవీ విరమణ అనేది తీసుకొచ్చి ఎటువంటి ముందు హెచ్చరికలు లేకుండా వంశపారంపర్య అర్చకులను అందరినీ పదవీ విరమణ చేసి పంపించారు. దాని మీద చట్టపరమైన కార్యక్రమాలు జరుగుతూ ఉండగానే జగన్మోహన్ రెడ్డి గారు వంశపారంపర్య అర్చకులకు పూర్వ వైభవాన్ని తీసుకువస్తామని చెప్పి ఎన్నికల ముందే వాగ్దానం చేశారు, మేనిఫెస్టోలో పెట్టారు. తర్వాత స్వామివారి అనుగ్రహం వల్ల బ్రాహ్మణుల యొక్క, అర్చకుల యొక్క ఎదురుచూపులు ఫలించి, తపస్సు ఫలించి వారు ప్రభుత్వానికి వచ్చారు ముఖ్యమంత్రిగా. వారి వాగ్దానం ప్రకారం వంశపారంపర్య అర్చకులకు పదవీ విరమణ రద్దు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా GO 76 అనే దాన్ని తీసుకొచ్చారు. 5 ఏళ్లుగా దానికోసం కన్నులు కాయలు కాచేటట్లు కాచుకున్న అర్చక కుటుంబాలన్నీ ఎంతో హర్షించాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా వారి కింద ఉన్న అనేక దేవాలయాల్లో వంశపారంపర్య అర్చకత్వానికి సంబంధించి పదవీ విరమణ లేనట్లుగా పాలక మండలిలో నిర్ణయం తీసుకొని అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి గారు దాన్ని ప్రెస్ మీట్లో కూడా చెప్పారు. దాని తర్వాత ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో బలవంతంగా పదవీ విరమణ చేయించిన ప్రధాన అర్చకులు, అర్చకులకు, పద్మావతి అమ్మవారి దేవాలయంలోని అర్చకులకు అందరికీ కూడా తిరిగి వారి స్థానాన్ని పదిలంగా వారికి అందజేసేటట్టుగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడు ఈరోజు నాకు శ్రీవారి ఆగమ సలహా మండలి సభ్యుడిగా అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతోపాటు ఒక వారం లోపల
ప్రధాన అర్చక పదవి కూడా తిరిగి నాకు అందజేస్తూ ఉత్తర్వులు జారీ చేసేటట్టు ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో జరిపేటట్టు వాగ్దానం చేశారు. కాబట్టి ఆ మాట మీద నమ్మకంతో తిరిగి శ్రీవారి ప్రధాన అర్చకులుగా శ్రీవారికి కైంకర్యాలు చేసుకునే బాధ్యతలను ఎదురు చూస్తూ ఈరోజు ఆగమ సలహా మండలి సభ్యుడిగా నేను బాధ్యతలు స్వీకరిస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా అనేక దేవాలయాల్లోని అర్చకులు, అర్చక కుటుంబాలు వీరందరికీ కూడా మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సౌకర్యాలను ప్రకటించున్నారు. కనీస వేతనాలు పెంచుతూ ఉత్తర్వులు, ధూపదీప నైవేద్యాలకు కావలసిన ధనాన్ని పెంచుతూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. ఇందువల్ల తిరుమల తిరుపతి దేవాలయం ఆధ్వర్యంలో ఉన్న దేవాలయాల్లోని అర్చక కుటుంబాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్చక కుటుంబాలు, బ్రాహ్మణులు, బ్రాహ్మణ సముదాయం అంతా కూడా మా ముఖ్యమంత్రి గారికి ఎంతో రుణపడి ఉంటారు. ఎంతో సంతోషంతో వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. వారు చేసే ధర్మకార్యాలు సనాతన ధర్మాన్ని కాపాడేదానికి వారు తీసుకుంటున్న అనేక కార్యక్రమాలు, వీటన్నిటి యొక్క పుణ్యఫలం వల్లనే మనం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సుభిక్షమైన వర్షాలు, అన్ని జలాశయాలు నిండడం, ఎప్పుడు నిండని జలాశయాలు కూడా ఇప్పుడు నిండుకొండల్లా పూర్తిగా జలంతో కనిపిస్తోంది. వ్యవసాయం బాగా జరుగుతోంది. ఆహార ధాన్యాలు కానీ, కాయగూరలు కానీ, ఫలాలు కానీ, పాడి కానీ అన్నీ కూడా సమృద్ధిగా ఈ జలాశయాల వల్ల మన రాష్ట్రంలో వృద్ధి చెందుతుంది. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేస్తూ రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను, అర్చక కుటుంబాలను, బ్రాహ్మణ సమూహాన్ని ముఖ్యమంత్రి గారు కాపాడుతూ ఉండి మరొక 30 సంవత్సరాలు వారే ముఖ్యమంత్రిగా ఉండాలని, వారి కుటుంబం క్షేమంగా దినదినం వృద్ధి చెందుతూ ఉండాలని అన్ని అర్చక కుటుంబాల తరఫున నేను స్వామివారి పాదపద్మాల దగ్గర ప్రార్థన చేస్తుంటాను. ప్రధాన అర్చక పదవులు మాకు వచ్చిన వెంటనే స్వామివారి దేవాలయంలో, మిగిలిన అన్ని దేవాలయాల్లోనూ కూడా ఒక పుణ్యదినం నాడు ముఖ్యమంత్రి గారి క్షేమాన్ని, అభివృద్ధిని, రాష్ట్రం యొక్క క్షేమాన్ని, రాష్ట్ర ప్రజల యొక్క సౌభాగ్యాన్ని కోరుతూ ప్రత్యేకమైన పూజలు నిర్వహించాలని కూడా అర్చక సమూహం నిర్ణయించుకున్నాము. అందరూ కూడా ముఖ్యమంత్రి గారికి సదా కృతజ్ఞులమై ఉంటాము. ధన్యవాదాలు. ఓం శ్రీ వెంకటేశాయ నమః. తిరుచానూరులో పద్మావతి అమ్మవారి దేవాలయంలో అర్చకులను రిటైర్ చేశారు. తిరుమల దేవాలయంలో ఇద్దరు ప్రధాన అర్చకులు, నలుగురి కాకుండా ఇద్దరు అర్చకులను కూడా రిటైర్ చేశారు, పదవి విరమణ ఇచ్చారు. ఇది కాకుండా టీటీడీ కింద ఉన్న అనేక దేవాలయాల్లో వంశపారంపర్య అర్చకత్వంలో ఉన్న వారికి ఎంతమందికి పదవి విరమణ ఇచ్చారనేది ఇంకా మనకు వివరాలు తెలియలేదు. వాళ్ళందరికీ కూడా ఈ చట్టం